ఆత్మసాక్షి వాళ్ళకు సంబంధించినటువంటి సర్వే సాధారణంగా మొదట్లో సక్సెస్ఫుల్గా నడిచి ఆ పైన నాలుగు అప్పుడు ఎన్నికలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి వాస్తవంగా లాస్ట్ రేపు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గుజరాత్ ఇట్లాంటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోబోతోంది భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు కూడా రావంటూ సర్వే ఇచ్చింది ఆ అవన్నీ ఫెయిల్ అయిపోయింది అట్లాగే మున్సిపల్ ఎన్నికలు లోకల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన సర్వేలు కూడా ఫెయిల్ అయినాయి కాకపోతే ఏంటంటే పది రాళ్ళు వేస్తే ఏదో ఒకటి సక్సెస్ అయితే ఇదిగో ఈ సక్సెస్ అన్నదే చూపెట్టుకుని సర్వే సంస్థలు సక్సెస్ అవుతుంటాయి ఈవెన్ శాటిలైట్ ఛానల్స్ ఇవి కూడా అట్లాగే చేస్తున్నాయి అనుకోండి వందకి డెబ్బై ఫెయిల్ అయినా సరే మళ్ళీ మళ్ళీ చేసేది అయితే వీళ్ళు సర్వేనే చేయకుండా చేస్తారన్నదే ఇక్కడ ప్రధాన అభియోగం ఎస్ఓఎస్ అనేటువంటి పేరుతో ఇప్పుడు సర్వేలు ఇస్తున్నారు వీళ్ళు తాజాగా ఫోకస్ చేసింది అంటే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి వీళ్ళు లాస్ట్ ట్రిప్ రెండు వేల పద్దెనిమిదిలో మేము ఇచ్చింది కరెక్ట్ అయిందని చెప్తున్నారు అందులో ఎనభై ఐదు నుండి ఎనభై తొమ్మిది స్థానాలు టీఆర్ఎస్కి అంటే ఎనభై ఎనిమిది వచ్చినాయి కాంగ్రెస్కి పంతొమ్మిది నుంచి ఇరవై వస్తాయి అంటే పంతొమ్మిది వచ్చినాయి బీజేపీ సున్నా నుండి ఒకటి అంటే ఒకటి వచ్చింది ఎంఐఎం టీడీపీ ప్లస్ అదర్శకు కలిపి పది వస్తాయని చెప్పాం అప్పుడు టీడీపీకి రెండు ఎంఐఎంకి ఏడు అదర్శకు రెండు వచ్చినాయి అట్లాగే బీజేపీ ఇరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో హుజురాబాద్లో గెలుస్తుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ క్రాసెస్ అవుతుంది అని చెప్పాం అది కరెక్ట్ అయింది టీఆర్ఎస్ విల్ విన్ విత్ ఇన్ ఎ మెజార్టీ ఆఫ్ బిట్వీన్ ఎయిటీన్ థౌజండ్ టు నైన్టీన్ థౌజండ్ అని చెప్పాం నాగార్జున సాగర్ అట్లా దుబ్బాకలో బీజేపీ విల్ విన్ విత్ ఎ మెజార్టీ ఇన్ బిట్వీన్ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అని చెప్పాం అది సక్సెస్ అయిందని చెప్తున్నారు ఫెయిల్యూర్స్ సాధారణంగా చెప్పరు సక్సెస్ ఏ చెప్తారు అలాగే కర్ణాటక ఎన్నికలకు సంబంధించి రెండు వందల ఇరవై నాలుగు స్థానాలు కానీ రెండు వందల రెండు వేల ఇరవై మూడులో జరిగిన దాంట్లో బీజేపీకి ఎనభై మూడు నుంచి ఎనభై నాలుగు వస్తాయని చెప్పాం అరవై ఆరు వచ్చినాయి కాంగ్రెస్కి నూట పదిహేడు నుంచి నూట ఇరవై నాలుగు వస్తాయని చెప్పాను నూట ముప్పై ఐదు వచ్చినాయి జేడిఎస్కి ఇరవై ఐదు ఇరవై మూడు నుంచి ముప్పై వస్తాయని చెప్పాం పంతొమ్మిది వచ్చినాయి ఇతరులకు రెండు నుంచి ఎనిమిది అని చెప్పాను నాలుగు వచ్చినాయి అని చెప్తూ ఇస్తూ ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటంటే సర్వే అని వీళ్ళు పద్దెనిమిది నుంచి పదిహేడు మధ్యలో ఎనిమిదో నెలలో ఇరవై ఒకటి నుంచి ముప్పై దాకా తొమ్మిదో నెలలో రెండు పది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు దాకా అంటే నెల దాకా నిర్వహించేశారట ఈ సర్వేల్లో తాజాగా వీళ్ళకి తేలుతున్నటువంటి అది సీట్ల సంఖ్యను చెప్పకుండా ఓట్ల పర్సంటేజ్ పరంగా చూస్తే బీఆర్ఎస్కి ఏదైతే ఇరవై ఎనిమిది పది రెండు వేల పదమూడు ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఫర్ పార్టీస్ ఇన్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ నలభై రెండు పాయింట్ ఐదు శాతం బీఆర్ఎస్కి ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం కాంగ్రెస్కి పది పాయింట్ ఏడు ఐదు శాతం బీజేపీకి రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఎంఐఎంకి ఏడు పాయింట్ ఐదు శాతం ఇతరులకి వస్తాయన్నటువంటిది అంచనా వేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో నలభై ఆరు పాయింట్ ఎనిమిది శాతం వచ్చినటువంటి బీఆర్ఎస్ నలభై రెండు పాయింట్ ఐదు శాతానికి తగ్గుతని రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు మూడు శాతం వచ్చినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ దఫా ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం ఓట్లు సాధిస్తని బీజేపీ ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అప్పుడు సాధిస్తే ఇప్పుడు పది పాయింట్ ఏడు ఐదు శాతం సాధిస్తుందని ఎంఐఎం రెండు పాయింట్ ఏడు ఒక శాతం అప్పుడు సాధిస్తే ఇప్పుడు రెండు పాయింట్ ఏడు ఐదు శాతం సాధిస్తుందని ఇతరులు పదిహేను పాయింట్ సున్నా ఎనిమిది శాతం సాధిస్తే ఈ దఫా ఏడు పాయింట్ ఐదు శాతం సాధిస్తారన్నటువంటిది వీళ్ళ వీళ్ళు అంచనాగా ఉంది అదే సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో అంటే దీనికి సంబంధించి సీట్లని అనౌన్స్ చేస్తామంటున్నారు విజయ్ కుమార్ ఐఐటి చెన్నై అట్లాగే రా డాక్టర్ రామ్మూర్తి ఎంఏ పిహెచ్డి కలిసి చేశామని చెప్తున్నారు ఈ సర్వే